హాయ్ అండి, నమస్తే అండి. నేను మాధవి. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ ఈజీ చెకోడీలు మీకు చూపించబోతున్నాను. చూసేద్దామా. ముందుగా 1/2 కేజీ మైదా పిండిని తీసుకున్నాను. ఈ కప్స్తో నాకు 3 కప్స్ అయ్యింది. ఒక బౌల్లో తీసుకుంచుకున్నాను. ఇప్పుడు 1/2 కప్పు మైదా పిండికి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కలర్ కోసం పసుపు యూజ్ చేస్తున్నాను. కారం, నెయ్యి టేస్టింగ్ కోసం, నెయ్యి, వాన్, ఇవన్నీ వేసుకుని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకుంచుకున్నాం కదా 1/2 కేజీ మైదాపిండి ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుతూ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసే విధంగా మిశ్రమం అంతా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కాబట్టి నేను ఖాళీగా ఉన్న పళ్ళెంలో వేసుకుంటే బెటరు. ఆ పళ్ళెంలో వేసుకుని మనం అయితే వేడిగా ఉండగా కలపలేం కదా, కొంచెం క్లాత్తో అయితే కలుపుతున్నాం మేము. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చపాతి పిండి మాదిరిలా శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి కలిసే విధంగా. ఇలా కలిపిన పిండిని లాఫ్ ఆఫ్ చేసుకోవాలి. మన కలుపుకోవడం ఫీల్ అవుతుంది కదా. కలిపేసుకుని మనం జంతికలు గుట్టలో పెట్టే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు జంతికలు గుట్టకి కొంచెం ఆయిల్ రాసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం లైట్గా పిండి వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ రెడీ చేసుకున్న ముద్దను ఇందులో పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో మనం ఏదైతే చేస్తామో అలా ఒక్కొక్కరు పళ్ళెంలో వేసుకోవాలి. ఇలా పళ్ళెంలో జాయిగా జాయిగా రౌండ్గా వేసుకోవాలి. మనకి ఎలా నచ్చిన షేప్లో వేసుకోవచ్చు అండి. ఇక చూసారా, పిల్లల కోసం అలా వేసాము. అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసేస్తారు. వాళ్ళకైతే హ్యాపీగా ఉంది అలా చేయడం. చూసారా ఇన్ని ఇన్ని చేసేసారు. కొంచెం టైంలోనే చాలా రెడీ చేసేసారు వాళ్ళు. ఏదో ఆటలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు అది చేయడానికి. ఎంతో ఇష్టంగా ఫీల్ అవుతూ చేస్తున్నారు వాళ్ళు. సో ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మేము ఏం చేయలేదు. అన్నీ వాళ్ళే చేస్తారు చాలా వరకు మ్యాక్సిమం. బాండీలో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అది కాగుతుంది కదా. కాగేలా కూడా మనం మిశ్రమం రెడీ చేసుకుంటే చకోడీలు మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఈ విధంగా రెడీ అయిన వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా,
ఈ విధంగా వాళ్ళకి నచ్చిన షేప్లో చేసేసారు పిల్లలు అయితే చిన్న చిన్నగా, నచ్చిన వాళ్ళు పెద్దగా కూడా చేసుకోవచ్చు వీటిని. ఈ విధంగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇంకేం లేదు. ఈజీగా చెకోడీలు రెడీ అయిపోయినాయి. ఇంట్లోనే బయట షాప్లో స్వీట్ స్టాల్లో కొనే విధంగా మనకి చెకోడీలు రెడీ అయిపోతాయి. ఈ చెకోడీల్ని మనం నిల్వ ఉండే డబ్బాలో వేసుకుని పిల్లలకి పెట్టచ్చు. మీకు నచ్చితే ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.